వెల్కమ్ టు గజస్టెక్ న్యూస్ అండ్ రివ్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఇది మనందరికీ తెలిసిన విషయమే, ఇన్ఫినిక్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి స్మార్ట్ ఫోన్తో మన ముందుకు వచ్చింది. అదే ఇన్ఫినిక్స్ S5 Pro. ముందుగా దీని స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుంటే, ఇది 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ మెమొరీ అండ్ ఎక్స్పాండబుల్ మెమొరీ అప్ టు 256GBతో వస్తుంది. అండ్ దీని డిస్ప్లే 6.53 inch ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ రియర్ కెమెరా 48MP ప్లస్ 2MP ప్లస్ లో లైట్ సెన్సర్తో వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఇన్ దిస్ మొబైల్ ఈజ్ 16MP ఆఫ్ పాపప్ సెల్ఫీ కెమెరా. అండ్ ఇది బ్యాటరీ ఆఫ్ 4000mAh లియాన్ పాలిమర్ బ్యాటరీతో వస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్తో వీళ్ళు ఇస్తున్నారు. అంటే వీళ్ళు హీలో P22 నుంచి హీలో P35కి అప్గ్రేడ్ అయ్యారనే చెప్పాలి. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ XY 6.0తో పాటు లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్జన్ 110తో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది లభిస్తుంది. ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి 10,000 లోపు ప్రైస్ సెగ్మెంట్లో ఎందుకంటే ఎన్ని ఫీచర్స్ మనకు కావాలి. యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ దీని గురించి చాలా అన్బాక్సింగ్ వీడియోస్ చేస్తారు అండ్ రివ్యూస్ కూడా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇందులో ప్రాసెసర్ బాగాలేదనేసి, అంతకంటే మంచి ప్రాసెసర్ ఇచ్చి ఉండొచ్చు అనేసి, అందులో పబ్జి గేమ్ ఆడలేమనేసి చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది పబ్జి గేమ్ ఆడే వాళ్ళకైతే ఇది మంచి ప్రాసెసర్ కాకపోవచ్చు, కానీ ఆడని వాళ్ళకైతే ఇది చాలా మంచి ప్రాసెసర్. ఇవే సేమ్ స్పెసిఫికేషన్స్తో టెక్నో కంపెనీ అండ్ హానర్ కంపెనీ రెండు ఫోన్లు తీసుకొచ్చాయి. అవే టెక్నో కామన్ 15 Pro, దాని ప్రైస్ చూసుకుంటే 15,999 రూపాయలు ఉంది. అండ్ హానర్ 9X ప్రైస్ చూసుకుంటే 13,999 రూపాయలు ఉంది. వాటితో పోల్చుకుంటే దీని ప్రైస్ 9,999 రూపాయలు. సో ఇన్ఫినిక్స్ S5 Pro ఈజ్ సో మచ్ బెటర్ దాన్ టెక్నో కామన్ 15 Pro అండ్ హానర్ 9X. చాలామంది 15,000, 20,000, 30,000తో మొబైల్స్ తీసుకునేసి 1 ఇయర్ తర్వాత వెంటనే మొబైల్స్ చేంజ్ చేస్తుంటారు. వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇప్పుడున్న కంపెనీస్ అన్నీ ఏదో ఒకటి కొత్తది చూపించేసి చాలా ప్రైస్ పెట్టేసి అమ్మేసుకొని లాభాలు తెచ్చుకోవాలనేసి ప్రయత్నిస్తుంటాయి. మీరు ఆ ఉచ్చులో చిక్కుకోకండి. మీరే ఆలోచించండి, 5G మొబైల్స్ ఇండియాలో లాంచ్ అయ్యాయి, చాలామంది కొన్నారు అండ్ యూస్ చేస్తున్నారు కూడా, కానీ వాళ్ళు వాడుతున్నది 5G మొబైల్ కానీ 5G నెట్వర్క్ కాదు కదా. 5G నెట్వర్క్ ఇండియాలో రావాలంటే ఇంకా మినిమం 3 ఇయర్స్ పట్టవచ్చు. ఇంకా 90Hz అండ్ 120Hz డిస్ప్లేస్ అనేసి అవి గేమింగ్స్ ఆడుకునే వాళ్ళ కోసం, మనలాంటి కామన్ యూజర్స్ కోసం అయితే కాదు. అయినా 30,000, 40,000, 60,000 లక్ష రూపాయలు పెట్టేసి మొబైల్స్ తీసుకునడం మన మనీ వేస్ట్ చేసుకున్నట్టే. సో దిస్ మొబైల్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఇన్ 10,000 సెగ్మెంట్. అండ్ ఫ్లిప్కార్ట్లో ఇది March 13th సేల్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆలోచించండి ఫ్రెండ్స్, అండ్ మొబైల్ మీరు తీసుకోండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.